అందరికీ నా నమస్కారాలండి. సెవెంత్ క్లాస్ సిబిఎస్ఈకి సంబంధించి టోటల్ గ్రామర్ అనేది మీకు ఇక్కడ పీడిఎఫ్లో దొరుకుతుంది. సులభంగా గంట రెండు గంటల్లో కంప్లీట్ చేయాలి అనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంతేకాకుండా కింద దీని కింద మీకు వ్యూ స్టోర్ ఉంటుంది, అక్కడ నుంచి చూసి మీరు అవసరమైన పర్చేస్ చేసుకోవచ్చు. నైన్త్ క్లాస్కి కూడా అట్లానే టోటల్ గ్రామర్ ఉంది, సిక్స్త్ అట్లానే ఉంది, ఎయిత్ సిబిఎస్ఈ అనమాట. సిక్స్త్ ఎయిత్ నైన్త్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అట్లానే మిగతావి ఫోర్త్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి గమనించండి ప్లేలిస్ట్ ఇది ఆ లెసన్కి సంబంధించి. అట్లానే సప్లిమెంటరీ రీడర్కి సంబంధించి కూడా ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు పొందొచ్చు. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 135లో యూనిట్ 8లో చివరిలో మనకి ఏంటంటే కంప్లీట్ ద స్టోరీ ఆఫ్ అన్ అన్నోన్ సోల్జర్ అని ఇచ్చారు, రీప్లేస్ ద వర్డ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వర్డ్స్ ఇచ్చేసి మనకి ఈ విధంగా ఒక ప్యాసేజ్ ఇచ్చేసి అండర్లైన్ చేశారు, వాటిని వీటితో మార్చమన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సినానిమ్స్ ఉన్నాయి, మీనింగ్స్, ఇడియమాటిక్ ఫ్రేజెస్, ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి, వాటిని మార్చాల్సి ఉంటుంది. దానికన్నా ముందుగా మనం ఏంటంటే దాని యొక్క అర్థం ఏంటో తెలియాలి. టచ్డ్ ఎవ్రీ వన్స్ హార్ట్ అంటే ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకినది అని అర్థం. టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే ప్రాదేశిక సమగ్రత అని తెలుగులో అర్థం. ఏంటంటే మన బౌండరీస్ని కాపాడుకోవడం అనమాట, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే. ఇన్స్పైర్డ్ అంటే స్ఫూర్తి పొందడం, ప్రేరణ పొందడం. ఫాలెన్ సోల్జర్స్ అంటే పడిపోయిన సైనికులని కాదు, చనిపోయిన సైనికులని అర్థం. పోస్టమస్లీ అంటే మరణం తర్వాత, ఆఫ్టర్ డెత్ అనమాట. పోస్ట్ తర్వాత, హ్యూమస్ అనేది డెత్కి ఉన్నది, డెత్కి సంబంధించింది. వ్యాలర్ అంటే ధైర్యవంతమైన. ఎగ్జాంపులరీ కరేజ్ అంటే ఎగ్జాంపుల్గా ఉండే సాహసం అనమాట. అందరికి అదిగో అది చూసావా ఎంత కరేజ్గా ఉన్నాడో, ఎంత కరేజియస్గా చేశాడో చూసావా అని ఒక ఎగ్జాంపుల్గా చెప్పేటటువంటి ఈవెంట్ని ఎగ్జాంపులరీ కరేజ్ అంటారు. ఆస్ట్రక్ అంటే ఆశ్చర్యపోవడం అనమాట. ఇవి మనకిచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్యాసేజ్ ఇచ్చారు, హి వాజ్ పోస్టెడ్ అట్ ఇండియన్ బోర్డర్ టు సేఫ్ గార్డ్ అవర్ నేషనల్ బౌండరీ. ఇక్కడ నేషనల్ బౌండరీతో దేన్ని చేయొచ్చు అంటే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయొచ్చు నేషనల్ బౌండరీతో. అండ్ తర్వాత మోటివేటెడ్, మోటివేటెడ్ అంటే స్ఫూర్తి పొందడం. ఇన్స్పైర్, మోటివేటెడ్ మనకి సేమ్, ఇన్స్పైర్డ్, మోటివేటెడ్. తర్వాత ఫాలెన్ సోల్జర్స్, ఫాలెన్ సోల్జర్స్ అంటే సోల్జర్స్ హూ డైడ్ ఇన్ యాక్షన్ అంటే యుద్ధంలో పాల్గొని చనిపోయిన వాళ్ళని ఫాలెన్ సోల్జర్స్, పడిపోయిన సైనికులని కాదు అర్థం, చనిపోయిన సైనికులు అని అర్థం. ఆఫ్టర్ డేర్ డెత్ అంటే పోస్ట్ హ్యూమస్లీ, ఇక్కడ ఉంది కదా పోస్ట్ హ్యూమస్లీ ఆఫ్టర్ డేర్ డెత్స్. తర్వాత వ్యాలర్, మళ్ళీ చూద్దామండి ఇవన్నీ మనం మీనింగ్స్ ఒకటో చూపిస్తాను. వ్యాలర్ అంటే బ్రేవరీ, ఎగ్జాంపులరీ కరేజ్ ఎక్కడుందంటే ఇక్కడ మనం చూసామంటే అవుట్ స్టాండింగ్ బ్రేవరీ, ఇది ఎగ్జాంపులరీ కరేజ్. అమేజ్డ్ ఎట్ అంటే ఆశ్చర్యపోవడం, ఇక్కడ కూడా ఉంది ఆస్ట్రక్ ఆశ్చర్యపోవడం. తర్వాత ఆఫ్టర్ హీ డైడ్ అంటే యాక్చువల్గా ఏంది పోస్ట్మస్, పోస్ట్మస్ అనే అర్థం అనమాట. ఎఫెక్టెడ్ ఎవ్రీవన్ వెరీ డీప్లీ, ఎఫెక్టెడ్ ఎవ్రీవన్ వెరీ డీప్లీ అంటే టచ్డ్ ఎవ్రీవన్స్ హార్ట్ అనేసి అర్థం అనమాట. వ్యాలర్ అంటే ధైర్యం. ఇవన్నీ మనం ఒకసారి ఏం చేద్దామంటే వీటన్నీ కూడా మీనింగ్స్ రాయడానికి ప్రయత్నిద్దాం. వీటన్నిటిని కూడా మనం మీనింగ్స్ ఒక్కొక్కటి ఏదైతే ఇక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా చూద్దాం. అదిగోండి, నేషనల్ బౌండరీ అంటే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అన్నమాట, ప్రాదేశిక సమగ్రత అని. మోటివేటెడ్ అంటే ఇన్స్పైర్డ్, స్ఫూర్తి పొందడం, ప్రేరణ పొందడం. సోల్జర్స్ హూ హ్యాడ్ డైడ్ ఇన్ యాక్షన్ అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళని ఫాలెన్ సోల్జర్స్ అంటారు, అంటే చనిపోయిన సోల్జర్స్ అని. ఆఫ్టర్ ది డెత్ అంటే పోస్ట్ మస్లీ మరణాంతరం అని. బ్రేవ్లీ అంటే వ్యాలర్, ధైర్యం కలిగిన అని. అవుట్ స్టాండింగ్ బ్రేవరీ అంటే ఎగ్జాంపులరీ కరేజ్ అంటే ఒక ఉదాహరణగా చూపించేటటువంటి సాహసమైన పని. అమేజ్ డెత్ అంటే ఆశ్చర్యపోవడం. ఆఫ్టర్ హీ డైడ్ అంటే పోస్ట్ మస్లీ మరణాంతరం అని. అఫెక్టెడ్ ఎవ్రీవన్ వెరీ డీప్లీ అంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేయడం అనమాట. టచ్డ్ ఎవ్రీ వన్స్ హార్ట్ అంటే ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పృశించింది ఆ విషయం అనేసి. ఇప్పుడు మనం మార్చింది చూద్దాం. ఇందాక మనం ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు కదా, మార్చింది చూద్దాం. హీ వాజ్ స్టేషన్ అట్ ద ఇండియన్ బోర్డర్ టు సేఫ్ గార్డ్ అవర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. ఇక్కడ ఏంటంటే ఇచ్చింది బోర్డర్ ఇచ్చారు కదా, టు సేఫ్ గార్డ్ ద బోర్డర్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. నేషనల్ బౌండరీ ఏదైతే ఉందో దాన్ని టెరిటోరియల్ ఇంటిగ్రిటీతో రాశాం. తర్వాత మనం ఏం చేసామంటే ఇన్స్పైర్డ్ అంటే స్ఫూర్తి పొందడం, మోటివేటెడ్ ని తీసేసి ఇన్స్పైర్డ్ ని రాయడం జరిగింది. చనిపోయిన సైనికుల బదులు ఫాలెన్ సోల్జర్స్ రాయడం జరిగింది. తర్వాత సెలబ్రేటెడ్ పోస్ట్ మస్లీ అంటే చనిపోయిన తర్వాత,
Atharvata next vachesi exemplary courage rayadam jarigindi. Meeru chusinatlayite exemplary courage ikkada chudandi, outstanding bravery place lo manam rayadam anedi jarigindi. Astruck vachesi amazed at edaithe undo dani place lo astruck rayadam jarigindi. Marnanantaram after he died ani cheppadaniki posthumously ani rayadam jarigindi. Deeply touched everyone's heart. ఇది ఏంటంటే ఎఫెక్టెడ్ ఎవ్రీ వన్ వెరీ డీప్లీ ఉంది కదా, దాని బదులు టచ్డ్ ఎవ్రీ వన్ హార్ట్ అనేది, డీప్లీ టచ్ ఎవ్రీ వన్ హార్ట్ అనేది రాయడం అనేది జరిగింది అనమాట. ఈ విధంగా మనం రీప్లేస్ చేసి ఆ పదాలని రీప్లేస్ చేసి రాయడం జరిగింది. మీరు సింపుల్ గా రాసుకోవాలనుకుంటే చిన్న ఫోన్ లో స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవచ్చు. పీడిఎఫ్ కూడా ఒకవేళ మీరు తొందరగా కంప్లీట్ చేయాలనుకుంటే పీడిఎఫ్ ని పర్చేస్ చేయొచ్చు. అదేంటంటే మనం మెయింటెనెన్స్ కోసం అది ఉంచబడిందనే విషయాన్ని దయచేసి గమనించండి. మీకు టోటల్ లింక్స్ నాన్ డీటెయిల్ అంటే సప్లిమెంటరీ కానివ్వండి, తర్వాత టెక్స్ట్ బుక్, గ్రామరు ఇవన్నీ కూడా వివరించబడ్డాయి. దాని లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి, మీకు చక్కగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్.